नंद्याल जिल्ला कोत्तपल्ली मंडलंलोनी आत्मकूट सब डिविजन कोत्तपल्ली मंडल परिधिलोनी चिंचुगूडेंलो समरसत सेवा फौंडेशन आध्वर्यंलो टीटीडी आर्थिक सहायंतो निर्मिंचिन रामालयंलो बाल विकास केंद्रं प्रारंभोत्सवं जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा नंद्याल जिल्ला महिला प्रमुख श्री मधुसूदनराव सब आत्मकूट सब डिविजन कन्वीनर मल्लेल हनुमंत रेड्डि कोत्तपल्ली मंडल कन्वीनर कवलकुंट्ल राजगोपाल रेड्डि गोकवरं भक्त कन्नप्प गिरिजन अवसं रामकृष्ण जेडपीटीसी सुधाकर रेड्डि एनपीटीसी सुधाकर रेड्डि सर्पंच पेंचर्ल मोहन మరియు దేవాదాయ కమిటీ మెంబర్ సబ్ డివిజన్ ధర్మ ప్రభాకర్ సింగారపు రజేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు। సంస్కారమైనటువంటి మానసిక వికాసం అంటే మనసు పెద్దది చేయడం, కుంచిత భావాలు కాకుండా విశాలమైన భావాలు వృద్ధి చేయడం యొక్క దీని ముఖ్యమైన ఉద్దేశం। అట్లానే శారీరకం అంటే మనిషికి మానసిక ప్రశాంతత అవసరమైనప్పుడు శారీరక ప్రశాంతత కూడా అవసరం। శారీరక దృఢత్వం అంటారు, మానసిక దృఢత్వం అంటే అంతే కదా। ఈ రెండు కలగలసినప్పుడే మనిషి యొక్క జీవితం ఫలప్రదమవుతుంది, లేక ఇందులో ఏ ఒకటి ఉన్నా మిగతా సంపూర్ణం కాదు। ఇది బాల వికాస కేంద్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంతే కదమ్మా। ఈ సమరస్త సేవా ఫౌండేషన్ అనేది ఒక 60 మంది పీఠాధిపతులతో టీటీడీ దేవస్థానం కలిసి ఏర్పాటు చేసిన సంస్థ సమరస్త సేవా ఫౌండేషన్ అన్నది। దీని ముఖ్యమైన ఉద్దేశం అంటే మన దేశంలో క్రమంగా హిందూ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాం, హిందువులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు। ఏయ్ ఎందుకంటే సైలెంట్ మనం ఎవరి దారిన వాళ్ళు ఉన్నాం, సంఘటితం కాలేదు, కొద్దిగా అవుతా ఉన్నాం। ఈ మధ్య ఒక 10 ఏళ్ల కాలం నుంచి గమనిస్తే కనుక సమాజంలో మార్పు వస్తుంది నిజమేనా। ఇంతకుముందు మనకు ఆ ఏమంటారు ఆ భావన లేదు, మనకి విశ్వ భావన, ఈ ప్రపంచమంతా మనదే, అందరం బాగుండాలా, అందరం బాగుంటాము, అందులో మనం ఉంటాం అనేది మన భావన।